హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ విజయం ఛానల్ ఈరోజు వీడియోలో మనం పోలీసు ఉద్యోగాలలో ఉన్నటువంటి మెడికల్ స్టాండర్డ్స్ని తెలుసుకుందాము సో ఇది నేను నోటిఫికేషన్ పోలీసు నోటిఫికేషన్ చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఏ ఏ లోపాలు ఉంటే వాళ్ళు పోలీసు ఉద్యోగాలకు అనర్హులు ఎవరైతే పోలీసు పరీక్షలు రాశారో ఇక ముందు రాయబోతున్నారో వాళ్ళు ఈ వీడియో తప్పకుండా చూడాలి చివరి వరకు చూడండి సో తిట్టకండి ఇది నేను నోటిఫికేషన్ చూసి దాని ప్రకారమే చేస్తున్నా ఇది నేను స్వంతంగా చేసినటువంటిది కాదు వ్యూస్ కోసం చేసినటువంటిది కాదు ఇంకా ఎవరిని నమ్మించడానికి చేసినటువంటిది కూడా కాదు సో మనం టాపిక్ వచ్చినట్లయితే ఫస్ట్ నాకింగ్ నీస్ నాకింగ్ నీస్ అనంటే మోకాలకు సంబంధించినవి ఎవరికైతే మోకాలు సరిగ్గా ఉండదో అటువంటి వారు ఈ పోలీసు ఉద్యోగాలకు అనర్హులు మీరు మెడికల్ స్టాండర్డ్స్కి అంటే మెడికల్కి మెడికల్ చెకప్కి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ఇక్కడ ఏమేమైతే నేను చెప్తున్నానో అవన్నీ చెక్ చేస్తారు అన్నమాట సో ఫస్ట్ ఏంది మోకాలు చెక్ చేస్తారు అది సరిగ్గా లేకుంటే మాత్రం మనం అనర్హులం అన్నమాట నేను ఇక్కడ ఒక పెట్టిన చూడండి నాకింగ్ నీస్ అంటే ఏందో నెక్స్ట్ పిజియాన్ చెస్ట్ అంటే చెస్ట్ అనేది సరిగ్గా లేకపోయినా కానీ పోలీసు ఉద్యోగాలకు అనర్హులు సో మగవారు తీసుకున్నట్లయితే వాళ్ళకు చెస్ట్ మగవాళ్ళ చెస్ట్ ఏ విధంగా ఉంటుంది మీకు తెలిసే ఆ చెస్ట్ స్టాండర్డ్స్ అనేటివి ఉండాలి దీని గురించి ఎక్కువ నేను ఎక్స్ప్లెయిన్ చేయను అందరికి అర్థమైపోయి ఉంటుంది చెస్ట్ గురించి నెక్స్ట్ ఫ్లాట్ ఫుట్ ఫ్లాట్ ఫూట్ అంటే మనకి పాదంకు సంబంధించినటువంటి అబ్జర్వేషన్ కూడా ఒకటి ఉంటుంది ఇక్కడ నేను ఒక పిక్ పెట్టిన చూడండి ఫ్లాట్ ఫుట్ అంటే ఆ పిక్ చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది ఫ్లాట్ ఫుట్ అంటే కొందరికి కాలు అనేది సమతలంగా ఉంటుంది మామూలుగా మీ కాలు చూసుకోండి మీ కాలు చూసుకున్నట్లయితే భూమి మీద పెట్టినప్పుడు కొద్దిగా గ్యాప్ ఉంటుంది చూడండి మిడిల్లో మొత్తం కాలు అనేది భూమికి తాకదు ఓకే కానీ కొందరికి ఫ్లాట్ ఫుట్ అంటే ఏంటి అంటే కాలు మొత్తం భూమికి తాకుతుంది అన్నమాట సో అటువంటి వాళ్ళు కూడా అనర్హులు ఇది మొత్తం నేను నోటిఫికేషన్లో ఉన్నది మాత్రమే చెప్తున్నా ఇది నా సంతకవిత్వం కాదు నెక్స్ట్ రక్తనాళాలు రక్తనాళాలు అంటే కొందరికి ఉబ్బిపోయి ఉంటాయి ముదురు నీలం రంగులో కాళ్ళ మీద మచ్చలు ఉంటాయి సో దీనికి సంబంధించినటువంటి పిక్ కూడా ఇక్కడ పెట్టినా చూడండి మీకు కంప్లీట్గా అర్థమైపోతుంది ఓకే నెక్స్ట్ హ్యామర్ టోస్ అంటే కొందరికి వేలు తీసుకున్నట్లయితే కొంచెం పైకి లేచి ఉంటాయి కాలువేళ్ళు మీరు అబ్జర్వ్ చేసుకోండి మీ కాలువేళ్ళు మంచిగా ఎవరికైతే ఉన్నాయో వాళ్ళతో కంపేర్ చేసి చూసుకోండి కాలివేలు కొన్ని ఏమవుతాయంటే పైకి ఉబ్బినట్టు ఉంటాయి సో డిసార్డర్గా ఉంటాయి మామూలుగా ఉండే విధంగా కంటే కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటాయి సో అటువంటి వారు కూడా అనర్హులు నెక్స్ట్ ఫ్రాక్చర్ లిమ్స్ ఫ్రాక్చర్ లిమ్స్ అని అంటే ఎవరికైతే ఫ్రాక్చర్స్ అయినాయో కాళ్ళు కానీ చేతులు కానీ ఓకేనా మనం ఫ్రాక్చర్ చేసుకుని ఉంటాం యాక్సిడెంట్స్ అయినప్పుడు కానీ ఇంకేదైనా ప్రమాదం జరిగినప్పుడు కానీ సో ఎవరైతే ఫ్రాక్చర్ చేసుకున్నారో కాళ్ళు చేతులు ఇంకేవైనా అవయవాలు సో అటువంటి వారు కూడా అనర్హులు నెక్స్ట్ చాలామంది ఈ పండ్ల గురించి కూడా అడుగుతున్నారు దంతాల గురించి సో దంతాల గురించి వచ్చినట్లయితే మనం అంటాం పుచ్చిన దంతాలు ఓకే పుచ్చిన దంతాలు ఎవరికైతే ఉన్నాయో పుప్పి పండ్లు అని అంటాం మామూలుగా ఓకే ఈ పుప్పి పండ్లు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు కూడా అనరుకులు సో మరి పుప్పి పండ్లు అంటే ఎటువంటి పండ్లు అంటే ఇప్పుడు గుట్కాలు వాళ్ళు ఉంటారు గుట్కాలు తినే వాళ్ళ పండ్లు చూస్తే మనకు అర్థమైపోయి ఉంటుంది ఓకే సో మరీ ఇంకా పండ్ల మీద మచ్చలు ఉండడం కానీ అటువంటివి ఓకే సో అటువంటి దంతాలు ఉన్న వాళ్ళు కూడా దీనికి అనరుకులు ఆ తర్వాత చివరగా తీసుకున్నట్లయితే నత్తి ఎవరికైతే నత్తి ఉంటుందో చాలామందికి నత్తి ఉండేటటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి నత్తి ఉండడం వల్ల కూడా పోలీసు ఉద్యోగాలకు అనర్హులు సో ఎవరైతే పోలీసు ఉద్యోగాల కోసం వెళ్తున్నారో ముందుగా మీరు ఏం చేయండి అంటే మీలో ఈ పైన పేర్కొన్నటువంటి లోపాలు ఏమైనా ఉన్నాయా లేవా అనేటివి ముందే ఒక డాక్టర్ మంచి డాక్టర్ని కలిసి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీరు పోలీసు ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తే బెటర్ ఇది నేను చెప్తున్నది కాదు మీరు సైట్కి వెళ్ళి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి నేను చెప్పినటువంటి పదాలు అక్కడ నోటిఫికేషన్ ఉన్న పదాలు మ్యాచ్ అయిపోయి ఉంటాయి చూసుకోండి ఓకే సో వీడియో చూసిన తర్వాత కామెంట్ పొలైట్గా చేయండి ఇష్టమున్న కామెంట్లు పెట్టకండి ఓకే మీ యాక్షన్కి నా రియాక్షన్ కూడా అది విధంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి సో మీకు నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ